ద్వారపుడి గ్రామంలో హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన వనం మనం కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు మరియు మండల యంత్రాంగం, ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి మాట్లాడుతూ, గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వనం మనం కార్యక్రమంలో రాష్ట్రమంతటా ఈరోజు మొక్కలు నాటి మన వాతావరణంను మనమే కాపాడుకోవాలని, వనం ఉంటేనే మనం ఉంటామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మండల నాయకులు మరియు ఎంపీపీ సుజాత ప్రసాద్, ఏపీఎం, ఏపీఓ, ఈఓ, పిఆర్ఎండ్ఆర్డి రాజు, హైస్కూల్ హెచ్ఎం, డిఎఫ్ఓ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేస్తారు వీళ్ళందుకు కుదిరారు మీరు పెద్ద అవతలకు స్ఫూర్తి వస్తుంది. ఏమవుతుందంటే ఈ మొక్కను నేనే వేశాను,
అంతా కూడా మొక్క పెరుగుతూ వస్తుంది. ఆ మొక్క పెరుగుతూ వస్తే మనకు కూడా స్ఫూర్తి కలిగి మనకి భావితరాలకు మనం ఒక ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంటుంది. మరి ఈ రోజున మన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనుల నాయకుడు, ఒక దూరాలోచన నాయకుడు. మరి ఆయన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ రోజున ఆయన 1995లో ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పడం జరిగింది. 1995లో ముఖ్యమంత్రి అవుతుంలోకి మరి మన రాష్ట్ర పరిస్థితి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో 5000 కోట్ల బడ్జెట్ ఆ రోజున. మరి ఈ రోజున విడిపోయిన దాంట్లో కూడా దగ్గర 2 కోట్ల రూపాయల బడ్జెట్, 2 లక్షల కోట్ల ఈ రోజున బడ్జెట్. అంటే ఆ రోజున 5000 కోట్లు మరి ప్రారంభించి డబ్బు లేకపోయినప్పటికీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ రోజున హైటెక్ సిటీని నిర్మించడం జరిగింది. హైటెక్ సిటీని నిర్మించినప్పుడు అప్పుడు అందరూ కూడా పెద్దలందరూ కూడా కంప్యూటర్లు కూడెడతాయా, ఈ కంప్యూటర్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇవాళ అదే కంప్యూటర్ల వల్ల మరి దానివల్ల వచ్చిన ఆదాయానికి ఆ తెలంగాణ వాళ్ళకి పన్ను కుట్టి రాష్ట్రం విడిపోయేలా చేయడం జరిగింది. మరి ఆ రోజునే రాష్ట్రం విడిపోయి ఉంటే మన చంద్రబాబు ఇక్కడ మనకి అమరావతి నగరాన్ని ఆ రోజు నిర్మించకపోతే ఈ రోజునే మనకు చాలా చక్కటి ఫలితాలు వచ్చినాయి. కానీ ఒక రకంగా మనకి విడిపోవడం కూడా ఎందుకంటే ఇవాళ మన అమరావతిని మనం నిర్మించుకుంటున్నాం. అమరావతి అన్నది మన ఇంద్రుడి రాజధాని మీకు అందరికీ తెలుసు. మరి ఈ రోజున అమరావతిని నిర్మిస్తుంటే మనకు ఒక ముఖ్యమైన నాయకుడు మనకి, ఎందుకంటే ఒక విజనున్న నాయకుడు మనకు ఉండటం వల్ల, ఒక ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల మనకి ఇవాళ మన రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ అమరావతి నిర్మాణం జరుగుతుంది. ఆ రోజున అక్కడ హైటెక్ సిటీ హైదరాబాద్లో ఏ రకంగా నిర్మించారో అదే తరహాన అనుభవాన్ని రంగించుకుని ఇవాళ మన దానికి మీరందరూ రేపు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా అందులో భాగస్వాములు అవుతారు. మీరందరూ భాగస్వాములు అవ్వాలంటే ముందు విద్య ప్రధానం. విద్య ఉంటేనే మనకు అన్ని రకాలకన్నా కూడా నాలెడ్జ్ పెరుగుద్ది. నాలెడ్జ్ అంటే మరో విజయనగరం నాయకులు మీలోంచే రావడం జరుగుద్ది. మరి మీలోంచే వచ్చి రేపు మన నగరానికి మీరే సేవ చేసుకునే అవకాశం కూడా మనకు వస్తుంది. మరి అందులో మెయిన్ ముఖ్యమైనది ఏంటంటే పచ్చదనం. పచ్చదనం ఉంటేనే సకాలంలో వర్షాలు కురుస్తాయి. సకాలంలో వర్షాలు కురిస్తే సకాలంలో పంటలు పడుతుంది. ఈ రోజున ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మనం గత 4 సంవత్సరాలుగా చూస్తున్నాం. మరి ఎన్నో కార్యక్రమాలు టైం ప్రకారంగా చేసుకుంటూ మరి ఇవాళ అన్ని కార్యక్రమాలకి కూడా మనకి ప్రకృతి కూడా అంతే సహకరిస్తూ ఈ రోజున ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. మనం ఏ రోజు అయితే వ్యవసాయం మొదలెడతాం, ఆయన ఏరువాకు చేసుకుని మనం వ్యవసాయాన్ని మొదలెట్టడం జరుగుతుంది. అలాగే ఏ కార్యక్రమాలు తీసుకున్నా నదులు అనుసంధానం చేయడం జరిగింది. నదులకు ఆర్థిక పూటున్నాం. అంటే మనం ఏంటంటే మనకు ప్రకృతిలో మనకు కావాల్సిన ముఖ్యంగా నీరు. నీరు మనకి చెట్ల వల్లే మనకు నీరు వస్తుంది కాబట్టి, వర్షాలు పడతాయి కాబట్టి మనం చెట్లు చక్కగా పోషించాలి. మరి అందుకు ప్రతి విద్యార్థి కూడా కంకణం కట్టుకుని చిన్నతనం నుంచే కూడా చెట్లు నాటి కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బద్దులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం.